పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని రాష్ట్ర అభివృద్ది చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంకు చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో జతకట్టేందుకు ఎగబడుతున్నాయని, ప్రత్యేక హోదా తీసుకురావటంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మంతనం సీతారాం, లోకనాథం, ధనలక్ష్మి, మల్యాద్రి, కరెం, వెంకటేశ్వరరావు, కృష్ణవేణి తదితరులు హాజరయ్యారు. ప్రజారక్షణ మేరీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఈ రోజు పర్యటన చేయబోతా ఉంది. జిల్లా ప్రయాణాలని ప్రజాసన్ని ప్రజల ముందు ఉంచడం కోసం సీపీఎం పార్టీ వేస్తా ఉన్నాం. ప్రజల ముందు ఉంచడం కోసం సీపీఎం పార్టీ వేస్తా ఉన్నాం. అక్రమ చెరువుల నరకని ఈరోజు గ్యాస్ పైప్ లైన్ లీక్ ఈ ప్రాంతంలో ఎక్కువ అవుతుంది. సిఎస్ఆర్ ఫండ్స్ సీపీఎం పార్టీ కోరుకుంటూ బస్ యాత్ర ఈరోజు అమలాపురం ప్రాంతానికి రావడం జరిగింది. మనందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. ఈ తీర అమలాపురంలో గ్యాస్ ఉందా, అది గుజరాత్ ప్రాంతానికి తీసుకెళ్లిపోతా ఉంది. మనలో గ్యాస్ని తీసి వ్యాపారం చేసుకుంటారు. ఆ రకంగా 400 ఉన్న గ్యాస్ ఈరోజు 1250 రూపాయలకి అమ్ముతా ఉన్నారు. ధరలు విపరీతంగా పెరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన నిధులు, అట్లాగే పోలవరం ప్రాజెక్టుకి నిధులు కానీ ఇవ్వకుండా అన్యాయం చేసే పరిస్థితి ఈరోజు బీజేపీ.